ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు పార్థ డెంటల్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో చాలా మందికి ఈ పల్లస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ కొంతమంది గ్యాప్స్ ఉంటాయి, కొంతమందికి వంకర పన్ను ఉంటాయి, కొంతమంది పన్ను మీద పన్ను, కొంతమంది బ్లాక్ టీత్ అలా ఉంటాయి. సో వాటికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ ఉందంటారు? సో ఈ సమస్యలన్నీ కూడా జనరల్ గా ఎవరిని తీసుకున్నా కూడా ఎవరు ప్రతి ఒక్కరికి కనపడుతూనే ఉంటాయి. పళ్లల్లో సమస్యలు, పళ్ల మధ్యన సందులు, కొంతమందికి పళ్ళు అన్ని రంగు అన్ని ఒక రంగులో ఉండి ఒక పన్ను మటుకు ఒక రంగులో ఉండడం, లేకపోతే పళ్ళు వరుస కరెక్ట్ గా లేకపోవడం, అన్ని పళ్ల మధ్యన సందులు ఉండడం, అన్ని కరెక్ట్ కాంటాక్ట్స్ లో ఉన్నా కూడా ముందరుండే రెండు పళ్ల మధ్యనే సందు కనపడతా ఉంటది కొంతమందికి. సో వీటిలన్నిటి వల్ల కూడా వాళ్ళు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉన్నా కూడా చిరునవ్వు సరిగా లేకపోవడం వల్ల ప్రశాంతంగా నవ్వడం గాని, మనసు విప్పి పెద్దగా నవ్వడం లాంటివి చేయలేక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అయితే స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళ పళ్ళ వరుసలో ఉండే చిన్న చిన్న లోపాలను కూడా సరిచేసి వాళ్ళు మరింత అందంగా తయారు చేయొచ్చు. ఎవరికైనా కూడా ఇది చిన్నప్పుడే చేసుకోవాలి, ఏ వయసు వారికైనా ఈవెన్ 50 సంవత్సరాలు వచ్చినా కూడా పళ్ళల్లో ఉండే లోపాలని సరిచేసుకుని మీరు ఎప్పటిలాగే ముందు ఇదివరకు ఎలా ఉండేవారో అలాగే ఉండే అవకాశం పూర్తిగా ఉంది. స్మైల్ డిజైనింగ్ అంటే నోట్లో ఉండే పళ్ళు ఆరోగ్యంగా ఉండే పళ్ళని మటుకు డెఫినెట్ గా బయటికి తీయరు. ఆరోగ్యంగా ఉండే పళ్ళ షేప్ ని సైజ్ ని ఆల్టర్ చేసి మీ ఫేస్ కి మీ లిప్స్ కి తగిన విధంగా మీ స్కిన్ టోన్ కి, లేకపోతే మీకు సరే మీకు కొన్ని కోరికలు ఉంటాయి, ఇదివరకు ఇలా ఉండేవాళ్ళం అలా ఉండేవాళ్ళం ఈ మెజర్మెంట్స్ లో ఉంటే బాగుంటది అని ఇలా మీ ఇబ్బందుల్ని మీ దృష్టిలో పెట్టుకుని సరిగా మీ చిరునవ్వుని డిజైన్ చేయడమే స్మైల్ డిజైనింగ్ అనేది. సో ఎవరికైనా పళ్ళు వరుసలో లోపాలున్నా, పళ్ళ సైజెస్ తో ఇబ్బంది ఉన్నా, కొంతమంది మరీ చిన్న పళ్ళు ఉంటాయి, మరి కొంతమంది మరీ పెద్ద పళ్ళు ఉంటాయి, కొంతమంది కొన్ని చిన్న పళ్ళు కొన్ని పెద్ద పళ్ళు ఉంటాయి, దానివల్ల స్మైల్ అనేది బాగా దెబ్బతింటుంది. అన్ని ఫీచర్స్ కరెక్ట్ గా ఉన్నా కూడా స్మైల్ ని కరెక్ట్ చేసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ కూడా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చేయించుకోవచ్చు, ఎవరు హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు. ఉమెన్ గానీ మెన్ గానీ ఎవరైనా చేయించుకోవచ్చు. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం. పళ్ళు తీరాయినప్పుడు గానీ కూలింగ్ రాయినప్పుడు గానీ పళ్ళు ఊగుతున్నాయి మేడం. ఇలా ఊగుతున్నాయి మేడం. ఏజ్ 26 ఉంటుంది మేడం నాది. అమ్మ 26 సంవత్సరాలకి పళ్ళు ఊగుతున్నాయమ్మా, మేబీ మీ చిగుళ్ళు మొత్తం ఇన్ఫెక్ట్ అయినాయమ్మా పళ్ళు, అందుకే కదిలిపోతున్నాయి. ఎవరికి చిగుళ్ళుంటాయా? పళ్ళకి చిగుళ్ళు ఉంటాయి కదా కిందన, ఆ చిగుళ్లలో ఇన్ఫెక్షన్ ఉంది. అది ఆ ఇన్ఫెక్షన్ తీసేస్తే పళ్ళు కనుక ఇప్పుడిప్పుడే కదులుతా ఉంటే మళ్ళీ మనం గట్టిపరచొచ్చు. అలా కాదు, ఇన్ఫెక్షన్ బాగా ముదిరిపోయి పళ్ళు పట్టుకుంటే ఊగిపోయే పరిస్థితుల్లో ఉంటే గనక అవి తీసి కృత్రిమ దంతాలు పెట్టాలి. కాకపోతే మీ కండిషన్ ఎలా ఉంది అనేది చూడకుండా చెప్పడం కష్టం. ఇప్పుడు 26 సంవత్సరాలకే పళ్ళను పోగొట్టుకోవడం అనేది మంచిది కాదు. అది మీరు ఒకసారి నల్గొండ అంటున్నారు కాబట్టి మీకు అటు ఖమ్మం గాని, కరీంనగర్ గాని, వరంగల్ గాని, హైదరాబాద్ గాని ఈ ప్లేసెస్ దగ్గరగా ఉంటాయి. మీరు ఒకసారి శ్రమ అనుకోకుండా రండి, వచ్చి కూర్చుని మాతో మాట్లాడండి. ఇప్పుడు మేమేంటి స్పెషలిస్ట్ ఒపీనియన్ అనేది స్పెషలిస్ట్ తో చూపించుకోవడం, మాట్లాడడం, ఒక ఎక్స్రే తీయించుకోవడం, లోపల ఉండే సమస్యలు మీకు కనపడవు కదా, మీ చిగుళ్ళు ఎలా ఉన్నాయి, పళ్ళు ఎలా ఉన్నాయి, దానికి డిజిటల్ ఇంట్రావరల్ కెమెరాలతో ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన చూపెడతారు. ఆ టెస్ట్ కూడా ఉచితంగానే చేస్తున్నాం, ప్రతి ఒక్కరికి తెలియాలి వాళ్ళ సమస్యలు ఏంటి అనేది. మీరు ఒకసారి వచ్చి చూపెట్టుకోండి అమ్మా. 26 సంవత్సరాల్లో పళ్ళు పోగొట్టుకోవడం కరెక్ట్ కాదు. చిగుళ్ళ సమస్య అనేది ప్రతి ఒక్కరిని వేధించే సమస్య. ఇలా చిన్న వయసులో కదిలే పళ్ళతో పార్థడెంటల్కి రావడం మీరు రోజు చూసే కేసెస్. నిజంగా చెప్పాలంటే ఇది చాలా ప్యాథెటిక్ కూడా. చాలా మందికి అసలు పళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత ఊడిపోయి పళ్ళకి ఏజింగ్ ఉంది అనేది డెఫినెట్ గా లేదు. జీవిత కాలం ఉండడానికే పళ్ళు అనేవి ఏర్పాటు చేయబడినవి. కేవలం చిగుళ్ళు బలహీన పడడం వల్ల, చిగుళ్ళులో ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల, చిగుళ్ళ నుంచి పంటికి సపోర్ట్ చేసే ఎముక వరకు ఇన్ఫెక్షన్ పాకడం వల్ల ఏ చిన్న వయసులో ఈ శాశ్వత దంతాలని పోగొట్టుకుని కృత్రిమ దంతాల మీద ఆధారపడుతున్నారు. ఎవరికైనా కూడా చిగుళ్ళలో మార్పులు కనిపిస్తా ఉంటే నెగ్లెక్ట్ చేయొద్దు. హాస్పిటల్కి వెంటనే వస్తే అరగంట పాటు చేసే చిన్న లేజర్ చికిత్సల ద్వారా చిగుళ్లలో ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేసి చిగుళ్ళని గట్టిపరచుకోవచ్చు, తద్వారా పళ్ళను కూడా గట్టిపరచుకోవచ్చు. పళ్ళు తోముతుంటే చిగుళ్ళలోంచి బ్లడ్ కనపడతా ఉంటుంది చాలా మందికి, దాన్ని చాలా ఈజీగా తీసుకుంటారు. డెఫినెట్ గా తీసుకోకూడదండి, అది చాలా ప్రమాదకరమైన సూచన. తర్వాత చిగుళ్ళు కిందకి జారిపోతా ఉంటాయి, నోటి దుర్వాసన వస్తుంటది కొంతమంది, దాన్ని కూడా ఈజీగా తీసుకుంటారు. అలాగే ఆహారం పళ్ళ మధ్యన ఇరుకుపోయి పళ్ళ మధ్యన సందులు వస్తా
ఉంటాయి. దాని కూడా ఏజ్ వచ్చింది కాబట్టి ఏజింగ్ ప్రాసెస్ వల్ల పళ్ళమజ్జలు సందులో వస్తున్నాయని ఈజీగా తీసుకుంటారు. అసలు తీసుకోకూడదు. దీన్ని తీసుకోవడం వల్ల పర్యవసానం ఏంటి, చిన్న వయసులలో పళ్ళు వదిలైపోయి రాలిపోతాయి, నోట్లో ఒక్క పన్ను కూడా లేకుండా మిగిలిపోతారు ఫైనల్లీ ఒక పాయింట్ లో 2-3 సంవత్సరాల వ్యవధిలోనే. ఎవరికైనా ఇలాంటి సింటమ్స్ కనిపిస్తుంటే వెంటనే డాక్టర్ని కలవమనమాట నేను చెప్తాను. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళ పళ్ళు పోకూడదు, జీవితకాలం నోటి దుర్వాసన రాకూడదు అని ఇంట్రెస్ట్ ఎవరికున్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వెంటనే డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. చాలా సింపుల్ ట్రీట్మెంట్ తోనే మీ పళ్ళని జీవితకాలం ఉండే అవకాశం పూర్తిగా ఉంది. సో డాక్టర్, జనరల్ గా ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో చాలా చేంజెస్ కనిపిస్తాయి. ఫస్ట్ స్కిన్ లాగింగ్ అవ్వడం, సాగింగ్ అవ్వడం, అలాగే హెయిర్ డీకలరేషన్, గ్రేయింగ్ అవ్వడం, అలాగే మన పళ్ళలలో కూడా చేంజెస్ వస్తాయా, లైక్ గ్యాప్స్ రావడం, చిగులు లూజ్ అవ్వడం, పళ్ళు వేరే కలర్ లో మారడం, అలాంటి చేంజెస్ కనిపిస్తాయి అంటారా? లేదమ్మా, అసలు కనపడదు. ఇప్పటివరకు నేను చెప్పేది ఏంటంటే అలా ఏజింగ్ ప్రాసెస్ వల్ల పళ్ళ మధ్యన సందులు రావాలి, ఏజింగ్ ప్రాసెస్ వల్ల అంటే మన వయసు భయపడుతుంది కాబట్టి పళ్ళు రంగు మారిపోవాలి, మళ్ళీ ఏంటి మన వయసు భయపడుతుంది కాబట్టి పళ్ళు వదిలేపోయి రాలిపోవాలి, ఇలా చాలా మంది అపోహల్లో ఉంటారు. అలా ఎవరికి జరగదు. పళ్ళకి ఏజింగ్ వయసు పైపడడం అనేది ఉండదు, కేవలం చిన్నపాటి ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు మనకి జ్వరం వస్తే మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, కానీ పళ్ళల్లో ఇన్ఫెక్షన్ వచ్చినా చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చినా మనం ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు, దానివల్లే మనం పోగొట్టుకుంటున్నాం పళ్ళని, చిన్న వయసులో పళ్ళ మధ్యన సందులు రావడం అవన్నీ. కాకపోతే ఏంటంటే పళ్ళ మధ్యన ఒక వయసు తర్వాత పళ్ళు మధ్య సందులు వస్తూ ఉంటాయి, ఆడవాళ్ళలో అయితే డెలివరీల తర్వాత, మగవాళ్ళలో అయితే 40 సంవత్సరాలు దాటిన తర్వాత. అది కేవలం చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉండి సపోర్టింగ్ స్ట్రక్చర్స్ బలహీన పడడం వల్ల పళ్ళ జరగడం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడే గుర్తించి వెంటనే డాక్టర్ గారిని కలిసి అది అక్కడితో ఆపేసి వచ్చిన సందుల్ని క్లోజ్ చేసుకునే అవకాశం పూర్తిగా ఉంటుంది. రెండోది పళ్ళు రంగు మారడం. ఒక వయసు అయితే పళ్ళు రంగు మారుతా ఉంటాయి, అది కేవలం మనం తీసుకునే ఆహారంలోంచి వచ్చే కలరింగ్ ఏజెంట్స్ వల్లే పళ్ళు రంగు మారుతా ఉంటాయి. దాన్ని అస్సలు సీరియస్ గా తీసుకుని ఇంకా మనకి ఇలాగే పసుపు పచ్చ కలర్ లో అని ఉమెన్ లేకపోతే సిగరెట్లు, పాను, గుట్కా, కిల్లి, టీలు అవి తాగడం వల్ల బ్రౌన్ స్టెయిన్స్ వస్తాయి పళ్ళ మీద. సో మేము హ్యాబిట్స్ ఉన్నాయి కాబట్టి మాకు ఈ స్టెయిన్స్ ఉండే మేము ఇలానే ఉండాలి అని మెన్న అలా ఉండాల్సిన అవసరం లేదు. టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్స్ ద్వారా ఈ మారిన కలర్ ఏదైతే పసుపు పచ్చగా మారినా బ్రౌన్ గా మారినా కూడా వాటిని నార్మల్ చేసుకుని పళ్ళని తెల్లగా మెరిపించుకునే అవకాశం ఏ వయసు వారికైనా ఉంది. ఇంక్లూడింగ్ 50 సంవత్సరాలు వచ్చిన, 60 సంవత్సరాలు వచ్చిన నార్మల్ గా పంటి రంగును పెట్టుకునే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం శ్రద్ధ తీసుకుని చిన్న చిన్న చికిత్సలు ఎప్పటికప్పుడు కరెక్ట్ వస్తున్న మార్పుల్ని కరెక్ట్ చేసుకుంటా ఉంటే ఎవరైనా కూడా పళ్ళ వరుస మంచి అందమైన పళ్ళ వరుసతో తెల్లగా ఉండే పళ్ళ వరుసతో ఉండడం సాధ్యమే. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. నమస్తే అమ్మా. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పండి సార్. అదే పళ్ళు కొంచెం అయినా వేడిదైనా ఏదైనా గానీ దువ్వుమని అంటున్నాయి. కలర్ కొంచెం కన్ని కలర్ లా ఇట్లా వేరే కలర్ అట బ్రౌన్ కలర్ లా వచ్చి ఉంటున్నాయి. మరి ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంటున్నాయి, మరి అవి ఎట్లా అని. ఈ సెన్సిటివిటీ మీరు చెప్పే ప్రాబ్లమ్స్ అన్నిటి పేరు ఏంటంటే సెన్సిటివిటీ. అలా సెన్సిటివిటీ అనేది ఎందుకు వస్తుంది, మనకుండే కొన్ని హ్యాబిట్స్ వల్ల వస్తుంది. ఒకటి, మనకు పళ్ళు తోముకోవడం సరిగా రాకపోయినా కూడా సెన్సిటివిటీ అంటే ఏంటి, వేడి గాని చల్లదనం గాని పులుపు గాని తీపి గాని తీసుకుంటే పళ్ళు బాగా లాగి జివ్వుమని పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ ఇక్కడ వరకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ బాధ చాలా మందికి ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఈ సెన్సిటివిటీ అనే నొప్పి రాగానే వేడిగా ఉండే కాఫీ టీలు తాగడం మానేస్తారు, ఐస్ క్రీములు తినడం మానేస్తారు, చల్లటి నీళ్లు తాగడం మానేస్తారు. ఇది కొంతమందిలో ఎంత తీవ్రత ఉందో పొద్దున నిద్ర లేవని నోట్లో నీళ్లు వేసుకున్నా కూడా భరించలేని పెయిన్ కనపడతా ఉంటది వాళ్లలో. కాకపోతే దీన్ని ఇలా ఆల్టర్ చేయడం ద్వారా మీ సమస్య సొల్యూషన్ కాదు, దీనికి తగిన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సింపుల్ ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా ఈ సెన్సిటివిటీ అనే సమస్యను పూర్తిగా తీసేయచ్చు. సార్, మీది కూడా ఏంటంటే బ్రషింగ్ టెక్నిక్ సరిగా రాకపోయినా, పళ్ళు కొరికే అలవాట్లున్నా, లేదా పళ్ళని రకరకాల పనులకి వాడినా, లైక్ బాటిల్స్ మూతలు తీయడం, బట్టలు ఆఖరి కొత్త బట్టలు ట్యాగులు తీయడానికి కూడా పళ్ళనే వాడుతుంటారు చాలా మంది. అన్ని పనులకి కూడా వాళ్ళకు కూడా సెన్సిటివిటీ అనే సమస్య ఉంటుంది. కొంతమందికి వయసు రీత్యా పళ్ళు బాగా అరిగిపోయి సగం సగం విరిగిపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది. సో మీ కండిషన్ కూడా అదే, ఇబ్బంది ఏం లేదండి. చక్కగా మీ పళ్ళు సగం సగం అరిగిపోయినా కూడా మీ నోట్లో ఉండే పళ్ళు పీకకుండానే దాన్ని సరిచేసే అవకాశం పూర్తిగా ఉంది. పైన తొడుగులు వేయడం ద్వారా సగానికి అయిపోయిన పళ్ళని కూడా ఫుల్ లెంత్ కి తీసుకుని రావచ్చు.
ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ రంగు మారుతున్న పళ్ళు. ఎలాగో తొడుగులు వేస్తాం కాబట్టి మీకు నచ్చిన కలర్ లో అంటే చక్క తెల్లటిగా ఉండే తొడుగులు వేయడం ద్వారా మీ స్కిన్ కి లిప్స్ కి కావలసిన ఏ కలర్ లో ఉంటే మ్యాచ్ అవుతుందో చూసుకుని తద్వారా చేయడం ద్వారా ఈ జిల్లుమని లాగే సమస్య, పెయిన్ అనే సమస్య, తర్వాత కలర్ మారిపోతుందనే సమస్య, ఈ మూడింటిని ఒకే ట్రీట్మెంట్ తో సాల్వ్ చేసే అవకాశం ఉంది. కరీంనగర్ లో మాకు బ్రాంచ్ ఉంది పార్థ డెంటల్ ది. మీరు కాల్ చేసి వెళ్ళండి, వెళ్లిన వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు మీతో ఉచితంగా మాట్లాడతారు, అరగంట పాటు చెక్ చేస్తారు, ఒక ఎక్స్రే తీస్తారు, ఇది కూడా ఉచితంగానే చేస్తారు. తర్వాత మీ సమస్యలు, మీ పళ్ళు ఎలా ఉన్నాయి, మీ చిగుళ్ళు ఎలా ఉన్నాయి అనేది కంప్యూటర్ మానిటర్ పైన చూపెడతారు. మీ కళ్ళకు కట్టినట్టు మీకు కనపడదు మీ నోట్లో జరిగే మార్పులు. అప్పుడు మీరు అవి చూసి మీరు కన్విన్స్ అయితే వెంటనే ట్రీట్మెంట్ చేసుకోండి. ట్రీట్మెంట్ చేసుకున్న సెకండ్ డే నుంచే మీ సమస్యలకి, మీ పెయిన్ కి సొల్యూషన్ దొరికి మీరు కంఫర్టబుల్ అయిపోతారు. ఇబ్బంది పడకుండా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వెళ్ళండి సార్. ఓకే సార్. డాక్టర్, కొంతమందికి గమ్స్ నుంచి బ్లీడింగ్ వస్తుంది, కొంతమందికి పళ్ళు బాగున్నా ఫుల్ వైట్ కలర్ లో ఉన్నా కూడా గమ్స్ మాత్రం నల్లగా ఉంటాయి, పింక్ కలర్ లో ఉండకుండా. సో వాళ్ళు నవ్వినప్పుడు కూడా కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి బ్లాక్ కలరేషన్ ఎందువల్ల అవుతుందంటారు గమ్స్ కి, వాటి ట్రీట్మెంట్ గురించి చెప్పండి. ఇప్పుడు చిగుళ్ళు లేత గులాబీ రంగులో ఉండాలి, చాలా మంది ఉంటాయి, జనరల్ గా ఉంటాయి. కానీ కొంతమందిలో చూస్తే ఏమంటే చిగుళ్ళు రంగు మారిపోయి కనపడతా ఉంటాయి. మెలనిన్ పిగ్మెంట్ అనేది బాగా ఎక్కువగా డిపాజిట్ అవ్వడం వల్ల ఇది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ట్రీట్మెంట్ ఉంది, ట్రీట్మెంట్ లేదని ఉండాల్సిన అవసరం లేదు. మనం వినడానికి మాట్లాడడానికి చాలా సింపుల్ సమస్యగా అనిపించిన ఇది, అనుభవించే వాళ్ళకి అలా నల్లటి చిగుళ్ళు ఉండే వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అని. గట్టిగా మాట్లాడలేరు, గట్టిగా నవ్వలేరు, మొత్తం వాళ్ళలో ఉండే ఆత్మన్యూన్యత భావం అనేది బాగా పెరిగిపోతూ ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా లేజర్స్ ద్వారా మళ్లీ చిగుళ్ళని తెల్లగా లేత గులాబీ రంగులోకి మార్చే అవకాశం పూర్తిగా ఉంది. ఇలాంటి సమస్య ఉంటే బాధపడద్దు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అసలే వద్దు. కొంచెం సేపు ఓపిక శ్రమ అనుకోకుండా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే మీరు నార్మల్ గానే కనపడతారు. ఇలాంటి సమస్య ఎవరికైనా ఉన్నా కూడా అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయితే మేము చేసిన కేసెస్ చూస్తే మీకు కొంతవరకు అవగాహన వస్తుంది, కనీసం ట్రీట్మెంట్ ఉంది అన్న విషయం అన్న తెలుస్తుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 నమస్తే అండి, రాధా గారు చెప్పండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. హలో హలో, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. తగ్గించానండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. నా పేరు రాధా అండి. ఓకే చెప్పండి అమ్మా. తగ్గించానండి పూర్తిగా, టీవీలో చూస్తున్నాను మిమ్మల్ని ఆల్రెడీ. ఓకే హలో చెప్పండి చెప్పండి. నాకు నోట్లోంచి ఎందుకో స్మెల్ వస్తుందండి. నేను పొద్దున సాయంత్రం రెండు పూట్ల బ్రష్ చేసుకుంటాను. ఒకటి వినపడుతుందండి, వినపడుతుంది. ఈ స్మెల్ రావడం అనేది ఒక వయసు తర్వాత నార్మల్ విషయమే, ఎందుకంటే పళ్లతో పాటు చిగుళ్ల లోపల కూడా పాచి పేరుకుంటది. చాలా మందికి తెలియదు విషయం. అలాగే పంటికి పంటికి ఉంటే మధ్య సన్నటి గ్యాప్ లో కూడా పాచి పేరుకుంటది. జస్ట్ సింపుల్ క్లీనింగ్ ద్వారా మీ నోటి దుర్వాసన అనేది పూర్తిగా ఆపేయచ్చు. నోటి దుర్వాసన అనే సమస్య ముగ్గురిని తీసుకుంటే ఇద్దరులో ఈ రోజుల్లో కనపడతా ఉంది. ఎందువల్ల అంటే వాళ్ళు సరిగా నోటి పైన దృష్టి పెట్టకపోవడమే అని డెఫినెట్ గా చెప్పొచ్చు. రాత్రులు పూట పని చేయడం కావచ్చు, లేకపోతే పిప్పి పళ్ళు ఉన్నా కూడా నోటి దుర్వాసన వస్తుంది. పంటికి పంటికి మధ్యన గ్యాప్ లో కూడా పాచి పేరుకుంటే నోటి దుర్వాసన వస్తుంది. పంటి మీద పేరుకున్నట్టే చిగుళ్ల లోపల కూడా పాచి పేరుకుతా ఉంటది. దానివల్ల చిగుళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యి వాస్తాయి, దానివల్ల ఇన్ఫెక్ట్ అవుతాయి, దానివల్ల కూడా నోటి దుర్వాసన వస్తా ఉంటది. కాకపోతే నోటి దుర్వాసన మాస్క్ చేసుకోవడానికి చాలా మంది కూడా కనీసం చెప్పడానికి సిగ్గుపడతారు. ఇది డెఫినెట్ గా సిగ్గుపడే విషయం కాదు, ఇన్ఫీరియర్ ఫీల్ అయ్యే విషయం కాదు, ఇది సహజమే. రెండు డెలివరీల తర్వాత ఉమెన్ లోని 40 సంవత్సరాలు దాటి ఏమాత్రం హ్యాబిట్స్ ఉన్నా, సిగరెట్, ఆల్కహాల్ తీసుకుంటారు కొంతమంది, లేదా ఒక్కపళ్ళు అవి తింటారు, టీలు కాఫీలు ఎక్కువ తాగినా కూడా నోటి దుర్వాసన రావడం అనేది సహజమే. సింపుల్ క్లీనింగ్ ద్వారా ఈ నోటి దుర్వాసన అనేది పూర్తిగా ఆపేయచ్చు. మేడం, మీరు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు, హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్లి డాక్టర్ గారితో చూపించుకోండి, డాక్టర్ గారు మీకు ఉచితంగానే చెకప్ చేస్తారు, మీతో మాట్లాడతారు, తర్వాత సింపుల్ క్లీనింగ్ చేయించుకోండి, మీ నోటి దుర్వాసన అనేది పూర్తిగా పోతుంది. ఓకే, నెక్స్ట్ కాల్.